समस्य चाला उन्डम वल्ल मेमु बहुजन समाज पार्टी आध्वर्यंलो रायदुर्गंलो मेगा जाब मेला निर्वहिंचडं जरिगिंदी। दादापु 40 कंपनील वरकु ई रोजु ఈ కాలేజీకి వచ్చి మన రాయదుర్గానికి వచ్చి ఎక్కడి నుంచో కొంతమంది పూణె నుంచి వచ్చారు, మద్రాస్ నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు. ఇక్కడికి వచ్చి మన లోకల్గా ఉన్న నిరుద్యోగ సమస్య పైన మాకున్న కమిట్మెంట్తో వాళ్ళు పిలిపించి ఈరోజు చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ 4 గంటల పైన ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి పూర్తి అప్డేట్ మేము చెప్తామని చెప్పి తెలియజేస్తాం. చందనూరు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి నాగరాజుని అభినందిస్తున్నాను. అట్లాగే లోకల్గా కేటీఎస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తమ కాలేజీనిచ్చి విద్యార్థులందరికీ వస్తే ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు, వాళ్ళు సహకరించారు. అట్లాగే లోకల్గా కమిషనర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకి ఈ నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించడానికి మేము ఇలాంటి కార్యక్రమాలు ముందు అనేకం జరపబోతా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపితే ఈ ప్రాంత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుండాలి, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు చేసుకున్నాం. జైలు జైలు. ఈరోజు రాయదుర్గంలో జాబ్ మేళా నిర్వహించిన బీఎస్పీ పార్టీ అధ్యక్షులు చందనూరు నాగరాజు గారికి, అలాగే డిస్టిక్ నుంచి వచ్చిన నాగభూషణ్ గారికి, అలాగే ఇప్పుడున్నటువంటి రిమైనింగ్ బీఎస్పీకి సంబంధించిన నాయకులకి అందరికీ థ్యాంక్ యూ. సో ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు కేటీఎస్ ప్రిన్సిపల్ గారు. సో ఇంత మంచి అరేంజ్మెంట్స్ ఇచ్చి విద్యార్థులందరూ కూడా ఇక్కడ చక్కగా ఇంటర్వ్యూలో పాల్గొనేటట్టు చేసి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇక్కడ మంచి జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని అందరూ భవిష్యత్తులో బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేసి నిరుద్యోగులందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ కలిసే విధంగా అందరూ కలిసి ఇలాంటి చర్యలు తీసుకోవడము చాలా అభినందనీయము. సో ఇక్కడ ఇంటర్వ్యూలో పాల్గొని సక్సెస్ అయిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఒకవేళ ఎవరైనా కూడా రాకపోయినా నిరుత్సాహపడకుండా మరీ చదువుకొని ఇంకా మంచి స్థానానికి ఎత్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకులు చాలామంది వచ్చారు, చూసాం. ఇప్పుడే మేము రౌండ్స్కి వెళ్ళి మరి ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేశారు. మరి వారి పార్టీ తరఫున వారు జిల్లా పరిషత్ డిస్టిక్ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. అడుగుతూనే వెంటనే మేము ఈ అవకాశాన్ని ఎందుకు కల్పించామంటే ఎంతోమంది నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగాలు పొంది వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగును నింపుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని మా కళాశాల తరఫున ఏర్పాటు చేసినందుకు మేము అభినందిస్తున్నాం ప్రతి ఒక్కరిని. అయితే హెచ్ఆర్స్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరినీ, వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తరఫున రాష్ట్ర కార్యదర్శి చందనూరు నాగరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన డిగ్రీ కాలేజ్ సహకారంతో ఈ రాయదుర్గంలో ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళా ఇవాళ చాలా అద్భుతంగా జరిగింది. ఒక మారుమూల ప్రాంతం, కర్ణాటక బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతం, అలాగే పేరుకు పట్టణమే కానీ ఒక పెద్ద పల్లెటూరు, కనీసం వసతులు ఎత్తుకోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఊరిలో ఇవాళ మా నాగరాజు గారు కృషి చేసి జాబ్ మేళా నిర్వహించి ఈరోజు దాదాపుగా 1500 మంది విద్యార్థులు ఇక్కడ నిరుద్యోగులు హాజరయ్యారు. వారిలో ఎంఎన్సీ కంపెనీలు కానీ అలాగే స్థానికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, హైదరాబాదు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కంపెనీల ద్వారా ఈరోజు ఇప్పటికీ 216 మంది ఉద్యోగార్థులుగా ప్రకటించడం, వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రాంతంలో అసలు జాబ్ మేళా అనేదే ఊహించడం కష్టం. అలాంటి ప్రాంతంలో కేవలం మా నాగరాజు గారు ఈ పార్టీ తరఫున ఈ పార్టీ సింబల్ తోటి ఆయన వ్యక్తిగతంగా కాకుండా కానీ ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి తనకున్నటువంటి ఇతర శక్తులన్నింటినీ ధారబోసి ఈ రకమైనటువంటి దాదాపుగా 40 నుంచి 50 మంది ఇవాళ సర్వీసు ప్రొవైడర్ని పిలిపించుకొని కంపెనీస్ని పిలిపించుకొని వారి ద్వారా ఇంతమందికి ఉద్యోగాలు రావడానికి కారణమైనందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు.
అలాగే ఇలాంటి ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేయడం ఉద్యోగ రూపాల్లో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీకి ఇది చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. ఇది ఈ జిల్లాలో కాదు ఇంకా వేరే జిల్లాల్లో కూడా ఈ పద్ధతిలోనే నాగరాజు గారి సహకారం తీసుకొని మేము ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి మన ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కాలేజీల్లోనూ స్కూళ్లల్లోనూ ఉంటుంది. ఇప్పటికీ కేవలం బహుజన పిల్లలే ఉన్నారు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే చదువుతున్నారు. అలాంటి పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు ఎవరి రికమెండేషన్ లేకుండా ఏ రకమైనటువంటి దొడ్డిదారీ లేకుండా జాబ్స్ ఒక 216 ఉద్యోగాలంటే తమాషా ఏం కాదు ఈ రోజున ఒక్క రోజులో. అయితే దీని వెనక చాలా కృషి ఉంది. ఆయన ఇన్ని కంపెనీలని తీసుకురావటంలో ఎంతో కృషి చేశారు. ఆ కృషికి ఫలితం దక్కిందనే మేము ఫీల్ అవుతున్నాం. వారికి ప్రత్యేకంగా ఈ రాయదుర్గం పట్టణంలో వారు చేసినటువంటి కృషికి బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ముఖ్యంగా ఈరోజు ఈ జాబ్ మేళా ఇంత గొప్పగా విజయవంతం కావడానికి మా పార్టీ పెద్దలైనటువంటి పూర్ణచంద్రరావు గారు కావచ్చు, పరమజ్యోతి గారు కావచ్చు, మరి మా వందన్ కుమార్ సార్ గారు కావచ్చు, మరి ఇతర మా లీడర్స్ ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఈ జాబ్ మేళా బాగా విజయవంతం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాలమూల ప్రాంతం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి ఇక్కడున్న నిరుద్యోగులు వెట్టి చాకరీకి గురవుతున్నారు, ఉద్యోగాలు లేక వెట్టి చాకరీకి గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి ఇన్ని కంపెనీలు వచ్చి ఇక్కడున్న పిల్లలకి జాబ్స్ ఇవ్వడం అయితేనేమి, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జాబ్స్ అనేవి అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. ఆ కొంతమందిలో కొంతమంది పిల్లలకి దాదాపు 216 ఉద్యోగాలు అయితే కల్పించినారు. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు అనేది నిర్వర్తిస్తుంది. మా రాష్ట్ర ఆదేశాల మేరకు మొత్తం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కళ్యాణ దుర్గం జరగచ్చు, అనంతపురం జరగచ్చు, ఇతర మా జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా జరగచ్చు, ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో వచ్చి జాబ్ మేళాకి అటెండ్ కావచ్చు. బట్ రాయదుర్గంలో ప్రతి 6 నెలలకు ఒక్కసారి జాబ్ మేళా పెడతానని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ తొలి అడుగు మాది, మా రెండో అడుగు దాదాపుగా 1,000-2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.